నమస్తే, నేను మురళి. వెల్కమ్ టు పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు డేట్ లైన్ స్పెషల్ ఫోకస్. తెలుగు రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టులపై అధికారం ఎవరిది? ఏ ఏ ప్రాజెక్టు ఏ బోర్డు పరిధిలోకి వస్తుంది? ఏ రాష్ట్రానికి ఎంత నీటిని ఎప్పుడు విడుదల చేయాలి? గత 7 ఏళ్లుగా వివాదంగా మారిన ప్రశ్నలివి. వీటికి తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. అనుమతి లేని ప్రాజెక్టులకు 6 నెలల్లోపు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించాలని నిర్దేశించింది. తద్వారా కేంద్ర జలవనరుల సంఘం అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. అప్పటి వరకు వాటిని నిలిపివేయాలని తేల్చి చెప్పింది. తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల పంచాయతీకి కేంద్రం ముగింపు పలికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ కృష్ణా, గోదావరి బోర్డుల అధీనంలోకి వెళ్లనున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా అన్నింటినీ నిర్వహణకు బోర్డులకే అప్పగించారు. ఈ మేరకు బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలను గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు పెరిగిన నేపథ్యంలో బోర్డుల పరిధిని నిర్ధారించేందుకు కేంద్రం మొగ్గు చూపించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి రానున్నాయి. ప్రాజెక్టుల పరిధిలోని అన్ని అవుట్లెట్లు, పంప్ హౌసులు, పవర్ హౌస్లను ఆయా బోర్డులే చూసుకుంటాయి. కృష్ణానది జలాల వినియోగంపై 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ఇటీవల తీవ్రస్థాయికి చేరుకుంది. ఎన్జీటీ నుంచి సుప్రీంకోర్టు వరకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఫిర్యాదులు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతో పాటు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. దీంతో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఈ అంశంపై జూలై 15 అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై కృష్ణా, గోదావరి నదీ జలాలపై పెత్తనం ఆ 2 నదుల యాజమాన్య బోర్డులకు దక్కుతుందని తేల్చేసింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ బోర్డుల ద్వారా జరుగుతుందని స్పష్టం చేసింది. यानी लेटर एंड स्पिरिट में जो आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट है उसको इम्प्लीमेंट करने के लिए जो सेंट्रल गवर्नमेंट की जो कटिबद्धता है या जो हमारा डिटर्मिनेशन है उसके लिए हमने ये प्रोविजन भी इसमें रखा हुआ है. అక్టోబర్ 14 నుంచి ఇది అమల్లోకి రానుండగా ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు 200 కోట్ల చొప్పున 60 రోజుల్లో సీడ్ మనీ కింద డిపాజిట్ చేయాలి. నిర్వహణ ఖర్చుల్ని అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత అనుమతులు లేని ప్రాజెక్టులకు 6 నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలి. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తయినా వాటిని నిలిపివేయాల్సి ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్, రెగ్యులేషన్, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ ఆఫ్ సచ్ ప్రాజెక్ట్స్ ఇన్ గోదావరి అండ్ కృష్ణా బేసిన్ as included in the schedules to the notification shall be responsibility of the respective boards. The respective board shall now regulate the supply of water and power to the states of AP and Telangana as per provisions of the APRA. They should deposit 200 crores each within 60 days of notification. Notification was 15th July. So 60 days they have to deposit so that these boards can function with the energy and devotion and dedication that they were intended to be. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే నిర్ణయించాలని కోరగా బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 811 టీఎంసీల వినియోగాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. దీనిపై చివరిసారిగా గతేడాది అక్టోబర్లో కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్గా, 2 ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరిగింది. సీఎంల అభిప్రాయాల తర్వాత బోర్డుల పరిధులపై తామే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఆ మేరకు తాజా నోటిఫికేషన్ విడుదలైంది. బోర్డు చైర్మన్, సభ్య కార్యదర్శి, చీఫ్ ఇంజనీర్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వారు ఉండకూడదని తాజా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంటే ఏపీ, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన చీఫ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ కు సంబంధించిన నిర్వహణ విధి విధానాల్ని 2 రాష్ట్ర ప్రభుత్వాలు, బోర్డు సంయుక్తంగా తయారు చేయాల్సింది. బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ట్రాలు భరించాలి. ఉమ్మడి ప్రాజెక్టులు, ఉమ్మడి కాలువల వద్ద కేంద్ర బలగాల్ని నియమించాలన్నది నిర్ణయం. దీంతో పాటు బోర్డులకు 328 మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా. టెలిమెట్రీ, ప్రాజెక్టుల నిర్వహణ ఇలా అన్నింటికీ భారీ వ్యయం అవుతుంది. నిరుడు అక్టోబర్లో నిర్వహించిన రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో జ్యూరిస్డిక్షన్ నోటిఫై చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలతో KRMB, GRMB డ్రాఫ్ట్ జ్యూరిస్డిక్షన్ను అక్టోబర్ 9న కేంద్రానికి పంపారు. దీనిపై ఏప్రిల్ 2వ వారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశమై బోర్డుల జ్యూరిస్డిక్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని సెక్షన్ 85లో ఉన్న సబ్సెక్షన్ 7 ప్రకారం ప్రాజెక్టులు, వాటి నుంచి నీటిని తరలించే అవుట్లెట్ల వద్ద CISF సిబ్బందిని నియమించనున్నారు. కృష్ణానదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులను రెండు బోర్డుల పరిధుల్లోకి తీసుకొచ్చింది. ఏపీ, తెలంగాణల మధ్య జల వివాదం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇంతకీ కేంద్రం ఉత్తర్వుల్లో ఏముంది? రెండు ప్రభుత్వాలు ఏం ఆశించాయి? బోర్డులకు అధికారం కట్టబెట్టడం వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? గోదావరి బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులు లేవు. ట్రిబ్యునల్ కేటాయించిన నీటి వాటాయే పూర్తి స్థాయిలో వినియోగించుకోనందున పెద్దగా ప్రాధాన్యం లేదు. కృష్ణా బేసిన్లో మాత్రం పరిస్థితి భిన్నం. ప్రస్తుతం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ నిర్వహణలోనూ, నాగార్జున సాగర్ తెలంగాణ నిర్వహణలోనూ ఉన్నాయి. ఇవన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలోకి వస్తాయి. కేంద్ర అధికారాలు కూడా బోర్డులకే. శ్రీశైలం, నాగార్జున సాగర్కు సంబంధించిన నిర్వహణ విధి విధానాల్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, బోర్డు సంయుక్తంగా తయారు చేయాల్సి ఉంది. నిర్వహణకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలను బోర్డులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశించే అధికారం ప్రాజెక్టుల హెడ్వర్క్లు, బ్యారేజ్లు, రిజర్వాయర్లు, రెగ్యులేటింగ్ నిర్మాణాలు, కెనాల్ నెట్వర్క్స్, ట్రాన్స్మిషన్ లైన్లు కూడా కృష్ణా బోర్డు పరిధిలోకొస్తాయని జలశక్తి శాఖ తెలిపింది. ప్రాజెక్టుల నుంచి నీళ్లు, విద్యుదుత్పత్తిని బోర్డే పర్యవేక్షిస్తుంది. కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ అవార్డు సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాల అమల్ని బోర్డు చూస్తుంది. నోటిఫికేషన్లోని షెడ్యూల్ 2లో పేర్కొన్న ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కృష్ణా బోర్డుకుంటుంది. అనుమతి లేని ప్రాజెక్టులను నోటిఫికేషన్లో పెట్టినంత మాత్రాన వాటికి అనుమతులు ఇచ్చినట్లు కాదని పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తితే ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను ఏపీ, తెలంగాణ రెండూ చూసుకోవాలని స్పష్టం చేసింది. బోర్డు కృష్ణాపై కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు చేస్తుంది, సాంకేతిక అనుమతులు ఇస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, కరువులు, వరదల నిర్వహణ విషయంలో రెండు రాష్ట్రాలు ఎలా వ్యవహరించాలో బోర్డే నిర్దేశిస్తుంది. విద్యుత్ సరఫరా, డిస్ట్రిబ్యూషన్ను రెండు రాష్ట్రాలు అమలు చేయాలి. ఏదైనా ప్రాజెక్టును రెండు బోర్డులకు ప్రతిపాదించినప్పుడు పరిధిపై వివాదం తలెత్తితే ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాలి. ఈ విషయంలో కేంద్రానిదే తుది నిర్ణయం. కృష్ణా బోర్డుకు వర్తించే నిబంధనలే గోదావరి బోర్డుకు వర్తిస్తాయి. విభజన చట్టం ప్రకారం నదీ యాజమాన్య బోర్డుల పరిధి నిర్ణయించడంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ నీటిపారుదల శాఖ స్వాగతించింది. తాజా గెజిట్తో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉండబోవని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే నోటిఫికేషన్లో కొన్ని మార్పులు కోరుతోంది జగన్ సర్కార్. రాష్ట్రంలోని అంతర్గత ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణను బోర్డు పరిధిలోకి తీసుకురావడంపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు 2014లో కృష్ణా, గోదావరి బోర్డుల్ని ఏర్పాటు చేశారు. వీటి పరిధిని కేంద్రం నోటిఫై చేయాల్సిండగా పలు దఫాలు చర్చలు జరిగాయి. కేంద్రానికి బోర్డులు ముసాయిదాల్ని పంపించాయి. అయితే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేకుండా పరిధిని ఎలా నిర్ణయిస్తారని తెలంగాణ లేవనెత్తింది. తరచూ జల వివాదాలు చోటు చేసుకోవడంతో రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్ని ఆయా నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర నిర్ణయాన్ని ఏపీ సర్కార్ స్వాగతించింది. ఒక ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేయడము, అత్యంత విలువైన జలాలు వృధాగా సముద్రం పాలవుతుండడము పవర్ జనరేషన్ పేరుతో తెలంగాణ చేస్తుంది. పవర్ జనరేషన్ ముఖ్యంగా ఇమ్మీడియట్ థ్రెట్ అది ఉంది. తెలంగాణ ఆపకపోవడం, వచ్చిన నీళ్ళు వచ్చినట్టే కిందికి వదలడం అనే దాని మీద కొంచెం ఆందోళనకరమైన పరిస్థితి ఉండడంతో సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. దీన్ని అన్ని పాయింట్లు పెడుతూ డిలే అవుతుంది. అందులో సెంటర్ను కూడా పెట్టాం పార్టీగా, ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో దానికి బదులుగా త్వరగానే రియాక్ట్ ఇది రావడం అనేది ఓ పెద్ద ముందడుగుగా భావిస్తున్నాం. ఇప్పటికిప్పుడు ఇది ఏపీకి సానుకూల అంశమే అయినా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లో కొన్ని మార్పుల్ని కోరుతోంది. ఉమ్మడి ప్రాజెక్టుల్ని బోర్డుల పరిధిలోకి తీసుకురావడం సమంజసమే అయినా రాష్ట్రంలోని అంతర్గత ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ కూడా బోర్డు పరిధిలో ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అంటోంది. బచావత్తు ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానది నుంచి కేటాయించిన 512 టీఎంసీల నీటిని వాడుకునే విషయంలో ఏపీకి పూర్తి స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటోంది. ఇది దిగువ రాష్ట్రం కాబట్టి వరద జలాలపై ఏపీకే సర్వ హక్కులు ఉండాలని అంటోంది. ఏపీలో మరీ దిగువన ఉన్న ప్రాజెక్టుల్ని బోర్డుల పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. అలాంటి ప్రాజెక్టులు మినహాయించేలా మార్పులు కోరనుంది. ఈ మేరకు జలవనరుల శాఖ అధికారులతో చర్చించిన సీఎం జగన్ మార్పులు కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు. గెజిట్ నోటిఫికేషన్లో తెలుగు గంగ, హంద్రినీవా, గాలేరు, నగరి, కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టులని మాత్రమే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టును ఆమోదం లేని ప్రాజెక్టుల జాబితాలో ప్రస్తావించారు. గెజిట్ నోటిఫికేషన్కు సవరణ చేయించి వెలిగొండ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పొందుపరిచిన ప్రాజెక్టుల జాబితాలో ఉన్నట్లు ధృవీకరించాలని కోరుతున్నారు. ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు అప్పగిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడం శుభపరిణామమన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్యకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల్ని కాపాడే విధంగా రెండు రాష్ట్రాలు కూడా, రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా గోదావరి ప్రాజెక్టుల విషయంలో పరస్పరం మాట్లాడుకొని బోర్డుల ఆమోదం పొందాకే ప్రాజెక్టుల నిర్మాణం కానీ విద్యుత్తుకి నీటి వాడకం కానీ చేయాల్సి ఉండే విధంగా కేంద్ర జల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేయటం నిజంగా ఒక శుభ పరిణామం. రెండు రాష్ట్రాలకి న్యాయం జరిగే విధంగా, ప్రధానంగా ఏదైతే నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, జల మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి గజేంద్ర షెకావత్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కేంద్ర గెజిట్పై తెలంగాణ సర్కార్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని అదనపు టీఎంసీకి అనుమతి లేదని తేలిపోయింది. అదే లిస్టులో మరికొన్ని ప్రాజెక్టులున్నాయి. దీంతో తదుపరి కార్యాచరణపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. రాష్ట్రం హక్కులు దక్కాల్సిన వాటా గురించి పార్లమెంట్లో గట్టిగా నిలదీయాలని ఎంపీలకు సూచించారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల్ని నదీ బోర్డుల పరిధిలోకి తెస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లను అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలతో అన్నట్లు తెలుస్తోంది. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆ నదీ జల వివాదాలపై ఆ ట్రిబ్యునల్కే సమాధానం చెబుతామని పేర్కొన్నారు. ఈ విషయాలపైనే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. సాగునీటి విషయంలో రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదన్నారు. కృష్ణానది జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు, హక్కులకు ఏమాత్రం భంగం కలిగినా ఉపేక్షించబోమంటోంది టీఆర్ఎస్ సర్కార్. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్ని బోర్డుల ఆధీనంలోకి తీసుకునేలా కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్పై ఇంజనీర్లు అధ్యయనం చేస్తున్నారు. కృష్ణా కృష్ణా జలాల్లో తెలంగాణకు తొలి నుంచి అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ భావిస్తోంది. జల వివాదాలు తలెత్తినప్పుడు కేంద్రం ఇరు రాష్ట్రాల్ని కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం చేయాల్సింది పోయి చోద్యం చూస్తూ కూర్చుందని, అందుకే సమస్యలు జటిలమవుతున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. కృష్ణా నీళ్లను వాడుకునేలా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ చేస్తున్న ఆరోపణలు, శ్రీశైలం విద్యుదుత్పత్తి విషయంగా తెలంగాణపై చేసిన ఫిర్యాదులపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ తెలంగాణ జల వివాదాల నేపథ్యంలో గతేడాది అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ తమ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వ్యవహారాన్ని కృష్ణా బోర్డు పరిధిలోకి ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ట్రిబ్యునల్లో కేటాయింపులపై విచారణ పూర్తయిన తర్వాతే బోర్డు పరిధి ఖరారు చేయాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీలో స్పష్టం చేశారు. కానీ కేంద్రం మాత్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టు కట్టాలన్నా, ఉన్న ప్రాజెక్టు నిర్వహణ చేయాలన్నా, నీటి కేటాయింపులు పెంచుకోవాలన్నా కృష్ణా బోర్డును ఆశ్రయించక తప్పని పరిస్థితి వచ్చేసింది. గోదావరిపై కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు, కృష్ణానదిపై జూరాలతో మొదలుపెట్టి ప్రకాశం బ్యారేజీ వరకు మొత్తం 107 ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్ళాయి. ఇందులో అనుమతులు లేని ప్రాజెక్టులు ఉన్నాయి. మరో 3 నెలల్లో ఆ ప్రాజెక్టుల నిర్వహణ మొత్తం ఆయా బోర్డుల పరిధిలోకి వెళ్ళిపోతోంది. దీనిపై ఏపీ హ్యాపీగానే ఉన్నా తెలంగాణ మాత్రం గుర్రుగా ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ కీలక మలుపు తిరిగింది. కోరుకున్నట్లుగా నోటిఫికేషన్ రావడంతో ఏపీ సంతృప్తిగా ఉంది. కానీ జల జగడానికి కారణమైన వాటితో పాటు మొత్తం అన్ని ప్రాజెక్టులు, బ్యారేజీలు, కాల్వలు కేంద్రం తీసుకోవడంపైనే అభ్యంతరం తెలుపుతోంది. కీలకమైన రాయలసీమ ఎత్తిపోతల, వెలిగొండ ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక ప్రాజెక్టుల్ని కేంద్రం పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనను తెలంగాణ తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. తాజా గెజెట్ నోటిఫికేషన్పై భగ్గుమంది. మొత్తం ప్రాజెక్టుల్ని 3 షెడ్యూళ్లుగా విభజించారు. ఇందులో 3వ షెడ్యూల్లో అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాను పొందుపరిచారు. కనీసం ఇందులోనైనా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేర్చకపోవడంపై రాష్ట్ర అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాకు ఎంతో కీలకమైన వెలిగొండ ప్రాజెక్టును కూడా కేఆర్ఎంబీ గుర్తించలేదు. ఒకవేళ అనుమతులు లేని, ఇంకా నిర్మాణం పూర్తి కాని ప్రాజెక్టుల్ని గుర్తించలేదని సర్ది చెప్పుకుందామంటే అది లేదు. తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీ ఏదో ఒక జాబితాలో చేర్చింది. పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు కేఆర్ఎంబీ పరిధిలోకి వచ్చాయి. వీటికి ఆమోదం లేదని చెబుతున్నా 6 నెలల్లో డీపీఆర్ను ఆమోదింపజేసుకునే వెసులుబాటు లభించింది. ఇక రాయలసీమ లిఫ్టుపై తెలంగాణ కట్టబోతున్న ఆలంపూర్ పథకంపై ఈ ప్రభావం ఎంత ఉండబోతోందన్నది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. ఈ 2 కొత్త ప్రాజెక్టులే కావడం తప్పనిసరిగా వీటి డీపీఆర్లను కృష్ణా బోర్డుకు అప్పగించి బోర్డు నిర్ణయం కోసం ఎదురు చూడాల్సిందే. తుంగభద్ర బోర్డు పరిధిలోని హై లెవెల్, లో లెవెల్ కెనాళ్లను కేఆర్ఎంబీ పరిధిలోకి తెచ్చారు. మరోవైపు గోదావరి పరిధిలో మాచ్కండ్, సీలేరు ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి వివాదాలు, ఇబ్బందులు లేవు. వీటిని జీఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందులో మాచ్కండ్ ఒడిశా, ఏపీల ఉమ్మడి ప్రాజెక్టు, ఇక భారీ నీటి నిల్వకు అవకాశం లేని, వివాదాలకు తావులేని కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చారు. వీటి నుంచి నీటిని విడుదల చేస్తే నేరుగా సముద్రంలోకి వెళతాయి. ఇకపై ఈ బ్యారేజీలపైన కేంద్ర బలగాలు మోహరించనున్నాయి. కృష్ణానదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలపైనే ప్రధానంగా వివాదం ఉంది. నీటి పంచాయతీ వీటి చుట్టూనే తిరుగుతోంది. గోదావరికి సంబంధించి పెద్దగా వివాదాలే లేవు. కొన్ని ప్రాజెక్టులను మాత్రమే బోర్డు తన పరిధిలోకి తీసుకుని ఉంటే సరిపోయేదని, ఇప్పుడు మొత్తం జుట్టును కేంద్రానికి అప్పగించినట్లయిందని నిపుణులు పేర్కొంటున్నారు. గెజిట్లోని అంశాలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేలా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అత్యంత ప్రాధాన్యమైన నదీ జలాల విషయంలో కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నీళ్లు, నిధుల నియామకాలు అన్న అంశంపైనే తెలంగాణ దశాబ్దాల పాటు పోరాడిందనే విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ప్రాజెక్టులతో పాటు విద్యుత్ కేంద్రాలను తన నియంత్రణలోకి తెచ్చుకున్నది కేంద్రం. తెలంగాణలో కాకతీయులు కట్టిన చెరువులు, తాగునీటి కోసం చేసుకున్న మిషన్ భగీరథ సహా చిన్న పెద్ద 79 జలవనరులను బోర్డుల పరిధిలోకి తీసుకునేందుకు సిద్ధమైంది. కేంద్ర వైఖరిని తెలంగాణ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుంది. ఏపీ రాష్ట్రానికి జల జీవనాడిలా భావిస్తున్న పోలవరం సాగునీటి ప్రాజెక్టు జీఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు రాష్ట్రం చేపడుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 14 తర్వాత పూర్తిగా హక్కులన్నీ కేంద్రానికే దక్కుతాయి. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం కూడా కేంద్ర నియంత్రణలోకి వెళ్లిపోతుంది. ప్రస్తుతం కేంద్రం విడుదల చేసిన గెజిట్లో అనుమతి లేని ప్రాజెక్టుల్ని వివరించారు. ఏపీతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. వాటి పరిస్థితి ఎలా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే నిర్మాణాలు మొదలయ్యాయి. పాలమూరు, రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వాటిపై ఎలా ముందుకెళ్తారనేది అనుమానాలే. నిజానికి ఆర్థిక సంస్థల నుంచి రుణాలను తీసుకునే ఇప్పుడు మెజారిటీ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారు. అనుమతి ఉన్న ప్రాజెక్టులకే ఆయా సంస్థలు రుణాలిస్తాయి. అయితే రాష్ట్రంలో పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, ప్రాణహిత వంటివి అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయి. ఫలితంగా వాటికి నిధుల గండం ఏర్పడే అవకాశం ఉంది. వాటి విషయంలో ముందుకు వెళ్లకూడదని కేంద్రం స్పష్టం చేయడంతో వాటి పనులు ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించబోయే ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది. ఇది పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించిన డేట్ లైన్ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్